విశాఖపట్నం వైసీపీలో గ్రూపుల గోల ఎక్కువైంది. నాతవరం మండలం మన్యపురట్లలో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నేతలు పరస్పరం ఘర్షణకు దిగారు. దీంతో కార్యక్రమమంతా రసాభాసగా మారింది. ఎమ్మెల్యే గణేష్ వేదికపై ఉండగానే నేతలు అజమాయిషీ కోసం కొట్లాడుకున్నారు. వారిని అదుపు చేసేందుకు గణేష్ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో చేసేది లేక ఆయన వెనుదిరిగిపోయారు. మరోవైపు కార్యక్రమంతా గందరగోళం కావడంతో లబ్ధిదారులు అయోమయంలో పడిపోయారు. విశాఖపట్నం వైసీపీలో గ్రూపుల గోల ఎక్కువైంది. నాతవరం మండలం మన్యపురట్లలో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నేతలు పరస్పరం ఘర్షణకు దిగారు. దీంతో కార్యక్రమమంతా రసాభాసగా మారింది. ఎమ్మెల్యే గణేష్ వేదికపై ఉండగానే నేతలు అజమాయిషీ కోసం కొట్లాడుకున్నారు. వారిని అదుపు చేసేందుకు గణేష్ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో చేసేది లేక ఆయన వెనుదిరిగిపోయారు. మరోవైపు కార్యక్రమంతా గందరగోళం కావడంతో లబ్ధిదారులు అయోమయంలో పడిపోయారు. ఇక ఈ ఘటనపై మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఈశ్వర్ చెప్పండి. శుభ, విశాఖ జిల్లాలో చూసుకున్నట్టయితే వైసీపీలో గ్రూపుల గోల ఎక్కడికక్కడికి బయటపడుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల చూసుకున్నట్టయితే పట్టాల పంపిణీ కార్యక్రమంలో చాలా చోట్ల గ్రూపులు, అంటే ఒక గ్రూప్ కి ఎక్కువ మందికి పట్టాలు వచ్చినాయి, మరొక గ్రూప్ కి తక్కువ మంది పట్టాలు వచ్చినాయి అనే ఆరోపణలతో అయితే మాత్రం ఎక్కడికక్కడ బాహాబాహి చూస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా చూసుకున్నట్టయితే నాతవరం మండలం మన్యపూర్లో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం సంబంధించి జరుగుతున్న సమయంలో దాదాపు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ ఉన్నప్పటికీ కూడా స్టేజ్ సమీపంలోని అలాగే స్టేజ్ పైన ఒకరికొకరు దాడికి దిగిన పరిస్థితి ఉంది. కర్రలతో కొట్టుకున్న పరిస్థితి కనిపించింది, స్పష్టంగా కనిపించింది. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఎంత అడిగినప్పటికీ కూడా సమయం పాటించండి అని అన్నప్పటికీ కూడా వినకుండా, ఎందుకంటే ఒక వర్గానికి సంబంధించిన వారికి పట్టాలు రాకపోవడంతో మరో వర్గం సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే సాక్షిగానే మరొక వర్గం పైన దాడికి దిగడంతో అయితే మాత్రం అక్కడ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. పోలీసులు కూడా అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే దాదాపుగా స్టేజ్ పై నుంచి రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా రెండు వర్గాల మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం వచ్చే ఏర్పడేలాగైతే మాత్రం దాడులకు దిగిన పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పట్టాల పంపిణీకి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న నేతల్లో అయితే మాత్రం ఒకరిపై ఒకరు చేయి ఉండేలాగా, అంటే తమ అనుచరులకు ఎక్కువ మందికి పట్టాలు ఇప్పించారు, మరొకరికి ఇప్పించలేదు అనే ఆరోపణలతో అయితే మాత్రం దాదాపుగా చాలా చోట్ల ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందని చెప్పొచ్చు. శుభ, రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.